బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాలెట్ పేపర్ పై పెన్నుతో రాసిన ఓట్లను లెక్కించరాదని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. కేవలం స్వస్తి గుర్తున్న ఓటును మాత్రమే లెక్కించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఈసీ సర్క్యులర్ సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ నేపథ్యంలో ఎస్ఈసీ సర్క్యులర్ ను సస్పెండ్ చేసింది. హైదర్ నగర్ పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి 24, టీఆర్ఎస్ కి 31 స్థానాలు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1, చందానగర్ లో బీజేపీ 2, టీఆర్ఎస్ 1, చెల్లెలు 2గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కలకలం రేపిన ఎస్ఈసీ సర్క్యులర్ ను బ్యాలెట్ పేపర్ పై ఏ మార్క్ ఉన్నా ఓటుగా గుర్తించాలని సర్క్యులర్ విడుదల చేసింది ఎస్ఈసీ. అయితే ఈ సర్క్యులర్ ని హైకోర్టు కొట్టివేసింది. కేవలం స్వస్తిక్ గుర్తు ఉంటే మాత్రమే ఆ పేపర్ ని అనుమతించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక బీజేపీ పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఇక చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్ లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. బ్యాలెట్ పై స్వస్తిక్ గుర్తుతో పాటు మార్కర్ పెన్తో టిక్ చేసిన పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు గత రాత్రి ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.